हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन एग् फ्राइड राइस एला तैयार चेयालो चूदा। अंदुकु नेनु इक्कड ओक बाउल लो 3 एग्स ऐड चेसुकुंटानु। इला ऐड चेसुकुन्न ई एग्स लो रुचि की तगिनंत साल्ट् अलाने ओक काल टेबल स्पून वरकु मिरियाल पोडी ऐड चेसुकोनी ओक निमिषम वरकु वीटिनी फोर्क तो बीट चेसुकुंदाम। मनं एंत एक्कुव सेपु दीन्नि बीट चेस्तामो मनकु एग् अनेदी अंत स्मूतीगा फ्लफीगा उंटुंदी। इप्पुडु ओक पैन नि वेट चेसुकोनी अंदुलो 2 टेबल स्पून आयिल वेसुकुनिन तर्वात इला पैन मोत्तं स्प्रेड चेसुकुंदाम। आयिल बागा वेडेक्किन तर्वात मात्रमे आल्रेडी बीट चेसुकुन्न एग् नि मल्ली ओकसारी मिक्स चेसुकोनी ई पेनंलोकि ऐड चेसुकुंदाम। वन्स एग् पैन लोकि वेसिन तर्वात वेंटने मनमु दान्नि कदल्चकूडदंडि। ओक 30 मिनिट्स फ्राई अयिन तर्वात इंकोक सैड कि टर्न चेसुकोनि अटु सैड कूडा ओक 20 सेकेंड्स फ्राई अयिन तर्वात मनम एग्स नि क्यूब्स लागा ब्रेक चेसुकुंदाम। मरी चिन्न पीसेस का काकुंटा मीडियम सैज पीसेस का कट चेसुकुंदाम। सो ई एग् अनेदि 100% कुक चेयकूडदंडि, ओक 60% टू 60-70% कुक अयिते सरिपोतुंदि। రిమైనింగ్ 30% ఆ ప్యాన్ కి ఉన్న వేడికి ప్లస్ ఫర్దర్ గా మనం రైస్ లో కూడా వేసి టాస్ చేస్తాం కాబట్టి ఆ 30% అక్కడ కుక్ అయిపోతుంది। మీరు 100% ఇక్కడ కుక్ చేసుకున్నారంటే ఆ ఎగ్ మిక్చర్ అనేది కొంచెం డ్రై గా ఉంటుంది। సో అందుకనేసి 70% కుక్ చేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి। తర్వాత ఇంకొక ప్యాన్ లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి వెల్లుల్లిపాయ ఆయిల్ ని యాడ్ చేసుకొని వాటిని ఐ ఫ్లేమ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం। తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి మీడియం సైజ్ ఆనియన్, అలానే ఇక్కడ నాకు ఫ్రోజన్ మిక్స్డ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ ఉండడం వల్ల నేను అది యాడ్ చేస్తున్నానండి। ఇది లేకుండా మీ దగ్గర క్యాబేజ్, బీన్స్ ఇలాంటి వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా చాలా ఫైన్గా చాప్ చేసుకొని వాటిని యాడ్ చేసుకొని 1 మినిట్ వరకు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ని యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకున్న తర్వాత మనం రైస్ యాడ్ చేసుకున్నాం కదా, రైస్కి తగినంత ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం। నాకు ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పట్టిందండి। 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత అలానే 1 టేబుల్ స్పూన్ సెజ్వాన్ సాస్ యాడ్ చేస్తున్నాను। సెజ్వాన్ సాస్ లేని వాళ్ళు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలానే 1 టేబుల్ స్పూన్ కెచప్ వేసి టాస్ చేసుకోవచ్చు। సో ఈ రెండు మిక్స్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్ మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం। అలానే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు స్ప్రింగ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఫైన్గా చాప్ చేసుకున్నట్టు యాడ్ చేసుకొని ఒకసారి టాస్ చేసుకుందాం। అండ్ ఫైనల్గా కొంచెం స్పైసీనెస్ కోసం పెప్పర్ పౌడర్ 1/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందామండి। ఇక్కడ మనము రెడ్ చిల్లీ పౌడర్ అనేది వాడకూడదు, రెడ్ చిల్లీ పౌడర్ వాడితే టేస్ట్ అంతా బాగుండదండి। సో మీకు స్పైసీనెస్ మొత్తం గ్రీన్ చిల్లీ నుంచే రావాలి, మీ స్పైసీనెస్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోండి। సో ఇలా అంతా రెడీ అయిన తర్వాత ఇక్కడ నేను ప్రెజెంటేషన్ చేస్తున్నాను, దీన్ని మనం వేడిగా తింటేనే చాలా టేస్టీగా ఉంటుందండి। సో ఒకసారి మీరు ఈ వీకెండ్ ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి। మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। థ్యాంక్ యూ।